ఓ నాయనో, లక్ష కోట్లే. ఎందుదన్నా? ఎందుకురా నవ్వుతున్నావు నువ్వు? లక్ష కోట్ల సాయం అంటే నమ్మేస్తారా జనం? ఎరా, దేశంలో లక్ష కోట్లు లేదా? నన్ను సీఎం చేయరా, లక్ష లక్షల కోట్లు పట్టుకొస్తాను దేశంలోంచి. దేశంలో చెదల పట్టిపోతుందిరా క్యాష్, చెదల పట్టిపోతుంది. నవ్వుతున్న నువ్వు దరిద్రుడివి, దేశం దరిద్రంత కాదురా. ముఖ్యమంత్రి, సీఎం గారు చేసిన సహాయం వల్ల ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉందో చెప్పండి సార్. నేను భారం అని నా కొడుకులు కోడళ్ళు నన్ను ఇంట్లోంచి మెడబెట్టి గెంటేశారు బాబు. నాకు లక్ష రూపాయలు వచ్చాయని తెలిసి నాయన నాయన అంటూ ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి దేవుడు బాబు, ఆయన సల్లగా ఉండాలి. ముఖ్యమంత్రి, 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 ముఖ్యమంత్రి. చూసారా, పేదవాడికి రూపాయి ఎంత అవసరం? అవసరం ఉన్నా లేకపోయినా మీకు డబ్బు దాయటం, భూకబ్జాలు చేయటం అలవాటైపోయింది. మీకు ప్రతి పనికి ప్రజలు అవసరం. వాళ్ళ మానాలు ప్రాణాలు అవసరం, కానీ వాళ్ళ పరిస్థితులను అవసరం అంతేగా. ఏదో ఒకరోజు పేదవాడి కడుపు మంట భగ్గున మండుతుంది, అందులో బూడిదైపోతారు మీరందరూ. మీరు జనానికి ఏం, నా దారికి మాత్రం అడ్డు రాకండి. అడ్డొచ్చారో ఏం జరుగుతుందో నేను చెప్పలేను. వందే మాతరం. అమ్మా కొండా, ఈ కొట్టడం నీ తరం కాదు, కానీ ఆ నరసింహం గడే కరెక్ట్. ఆడికి మ్యాటర్ పోస్ట్ చేసి వద్దు. అసలు సుఖానికి పోతే కొసరు సుఖం కూడా దక్కదు. ఆడికి బద్ద శత్రు, ఈడికి డీజీపీ పోస్ట్ ఇచ్చినట్టు ఆడికి తెలిస్తే కొంప ములిగిపోద్ది, బ్లాస్టింగే. కొండ, పదవులోకి వచ్చిన ప్రతివాడు దేశాన్ని ఎలా కొల్లగొట్టాలని ఆలోచిస్తాడే తప్ప ఎవడ పోస్ట్ లో ఉన్నాడనేది ఎవడు ఆలోచించడు. అవసరం వస్తే తప్ప ఇదిగో ఇంతకీ ఆ విషయం ఆడికి తెలిస్తే అప్పుడు ఆలోచిద్దాం. నువ్వే మాట్లాడే కాదు నా తరం. ఏమీ అవసరం లేదు కర్మ. నేను చేరగరానా నీ సొగసే కవిత కీర్తనలే పాడే వేళ, ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడే సైనా కంటే నీకొక ఎనర్జీ కాదా, ఈమెని చూస్తే నీకెంతో ఎనర్జీ కాదా, నన్ను ఏదో చేసేసిందంట. కమ్ ఆన్ బేబీ డోంట్ డూ దిస్ బేబీ.